చంద్రుడు ప్రతిష్ఠించిన అష్ట సోమేశ్వర లింగాల గురించి తెలుసుకుందాం. ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటిగానే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం చుట్టూ అష్టదిక్కుల్లో కొలువైన సోమేశ్వర స్వామి పేరుతో, అంటే చంద్రుడి పేరుతో ప్రతిష్ఠించిన లింగాలు అద్భుతమైన 8 దేవాలయాలున్నాయి. ఇవి ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా చంద్రగ్రహ దోష నివృత్తి కలుగుతుంది. చంద్రుడి నక్షత్రంలో జన్మించిన వారు అష్ట సోమేశ్వర క్షేత్రాలను దర్శిస్తే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. అష్టదిక్కుల్లో చంద్రుని చేత ప్రతిష్ఠించబడినవి కాబట్టి అష్ట సోమేశ్వర లింగాలు అని పిలుస్తారు. ఈ ఆలయాల యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. చంద్రుడు మహా అందగాడు, విద్యను నేర్చుకోదలిచి బృహస్పతి దగ్గర చేరాడు. బృహస్పతి భార్య తార, ఆమె యవ్వనవతి. తారాచంద్రుడి మధ్య అభిలషణీయం కాని బంధం ఏర్పడింది. చేసిన తప్పుకి చంద్రుణ్ణి తన కళ్ళన్నీ కోల్పోవలసిందిగా గురువుగారు శపించారు. ప్రతి శాపానికి విమోచన మార్గం ఉన్నట్లుగానే దీనికి ఉంది. దాని ప్రకారం దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామానికి 8 దిక్కులా శివలింగాలను ప్రతిష్ఠించారు చంద్రుడు. చంద్రుణ్ణి సోముడు అని కూడా పిలుస్తారు. కాబట్టి చంద్రుడు ప్రతిష్ఠించిన శివాలయాలను అష్ట సోమేశ్వర ఆలయాలు అంటారు. ఇవి వరుసగా కోటిపల్లి, కోరుమిల్లి, కోలంక, సోమేశ్వరం, పెనుమళ్ళ, వెల్ల, వెంటూరు, దంగేరు క్షేత్రాలను అష్ట సోమేశ్వర క్షేత్రాలుగా పిలుస్తారు. శివుడు ఈ క్షేత్రాల్లో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రాలను దర్శించటం వల్ల సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని భావిస్తారు. ఈ అష్ట సోమేశ్వర క్షేత్రాల గురించి తెలుసుకుందాం. తూర్పున ఉన్న ఉమాసమేత సోమేశ్వర లింగం కోలంకలో ఉంది. పడమరన పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వెంటూరులో ఉన్నారు. దక్షిణాన శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి కోటిపల్లిలో ఉన్నారు. ఉత్తరాన ఆగ్నేయంలో పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దంగేరు. నైరుతిలో శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరుడు కోరుమిల్లి. వాయుయ్యంలో శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సోమేశ్వరుడు సోమేశ్వరం. ఉత్తరంలో శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సోమేశ్వరుడు వెల్ల. ఈశాన్యంలో పార్వతీ సమేత సోమేశ్వరుడు పెనుమళ్ళ. అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో అద్భుతమైన విశేషమేంటంటే ఈ 8 శివాలయాల్లో ఉన్న శివకేశవులకి ఒకే రోజున ఒకే ముహూర్తంలో ఒకే వేదిక మీద కళ్యాణోత్సవం చేస్తారు. పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున కోలంక, కోరుమిల్లి, వెలలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు దంగేరు, కోటిపల్లి, వెంటూరు, పెనుమళ్ళ, సోమేశ్వరంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ద్రాక్షారామం చుట్టూ అష్టదిక్కుల్లో కొలువైన సోమేశ్వర ఆలయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.